హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మంత్రి పేర్ని నానికి హెరిటేజ్ నోటీసులు ఎందుకో తెలుసా ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న పోరులో మాటలు హద్దులు దాటుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబును విమర్శించే క్రమంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ను వైసీపీ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తోంది ఇందులో భాగంగా తాజాగా ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా జపాన్కు కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు చేశారు దీనిపై తీవ్రంగా స్పందించిన హెరిటేజ్ యాజమాన్యం ఆయనకు హెచ్చరికలు పంపింది ఏపీలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ను పదే పదే తెరపైకి తెస్తుంటారు ఇదే క్రమంలో హెరిటేజ్ నుంచి మజ్జిగ పాలు తీసుకుని సరఫరా చేస్తున్నారని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పదే పదే ఆరోపణలు చేశారు ఇప్పుడు తాజాగా హెరిటేజ్ కు చెందిన వాహనాల్లో జపాన్కు ఎర్రచందనం ఎగుమతి జరుగుతుందని కూడా ఆరోపించారు దీంతో ఇప్పుడు వైసీపీ వర్సెస్ హెరిటేజ్ ఫుడ్స్ పోర్ కాస్త కొత్త మలుపు తీసుకుంటోంది హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన వాహనాల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్కు ఎర్రచందనం ఎగుమతి చేస్తున్నారంటూ తాజాగా ఏపీ సమాచార శాఖ మంత్రి పేరుని నాని సంచలన ఆరోపణలు చేశారు సోషల్ మీడియాలో చేసిన ఈ ఆరోపణలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి ఇప్పటి వరకు హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులపై వాటిని మార్కెటింగ్ చేసుకుంటున్న తీరుపైనే ఆరోపణలు చేసిన వైసీపీ మంత్రి ఇప్పుడు ఏకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అంటూ కొత్త ఆరోపణ చేయడంతో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది ఇది కాస్త చినికి చినికి గాలివానగా మారిపోతోంది హెరిటేజ్ ఫుడ్స్ జపాన్కు తమ వాహనాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తోందంటూ సోషల్ మీడియాలో మంత్రి పేరుని నాని చేసిన ఆరోపణల్ని సంస్థ సీరియస్గా తీసుకుంది దీంతో మంత్రికి హెచ్చరికలు పంపింది ఇందులో పలు కీలక అంశాలని హెరిటేజ్ ప్రస్తావించింది ఈ నెల ఇరవై రెండవ తేదీన మంత్రి పేరు నాని తమ వాహనాల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్కు ఎర్ర చందనం అక్రమంగా రవాణా అవుతున్నట్లు చేసిన ఆరోపణలు నిరాధారమని హెరిటేజ్ పేర్కొంది అంతేకాదు తమపై పేరు నాని చేసిన ప్రతి ఆరోపణకు ఈ వివరణలో సమాధానం కూడా ఇచ్చింది రెండు వేల పదిహేడు జూలైలో చంద్రబాబు సీఎంగా ఉండేగా హెరిటేజ్ వాహనాల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్కు అక్రమంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని సాక్షి పత్రికలో వార్త వచ్చింది దీనిపై అప్పట్లోనే స్పందించిన హెరిటేజ్ ఫుడ్స్ జూలై ఐదున వివరణ కూడా ఇచ్చింది ఈ వివరణను మిగతా పత్రికలు ప్రచురించిన సాక్షి మాత్రం పాక్షికంగానే ఇచ్చింది ఆ తర్వాత రోజే అంటే జూలై ఆరున తమ వివరణ పూర్తిగా ప్రచురించలేదని అది ఆరోపణలు వచ్చిన ప్రాంతంలో పత్రికలో రాలేదని గుర్తు చేసింది అయినా సాక్షి పట్టించుకోకపోవడంతో రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై మూడున సాక్షిపై హెరిటేజ్ ఫుడ్స్ పరువు నష్టం దావా వేసింది ఎర్ర చందనం స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ ఫుడ్స్ స్టిక్కర్లు వేసుకుని అక్రమ రవాణా చేస్తున్నట్లు అప్పట్లో పోలీసులు కూడా తేల్చారు గతంలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో పాటు హెరిటేజ్ వాహనాలను దీనికి వాడుకున్నారంటూ సాక్షిలో వచ్చిన కథనంపై దాఖలైన పరువు నష్టం కేసు రెండు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి అదే సమయంలో ఈ నెల ఇరవై రెండున యూట్యూబ్ ట్విట్టర్లో మంత్రి పేరుని నాని మరోసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అవే ఆరోపణలు చేస్తారని హెరిటేజ్ ఫుడ్స్ వివరణలో తెలిపింది ఇందులో ఇరవై తొమ్మిది ఏళ్లుగా హెరిటేజ్ ఫుడ్స్ పాలతో పాటు పాల ఉత్పత్తుల రంగంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థ అని తమకు పాలను సరఫరా చేస్తున్న రైతుల ప్రయోజనాల కోసం ఎంతో చేస్తున్నట్లు తెలిపింది హెరిటేజ్ ఫుడ్స్ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ భూములు కానీ ఇతర ప్రయోజనాలు కానీ తీసుకోలేదని సొంత కష్టంపై ఎదిగిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని తెలిపింది హెరిటేజ్ సంస్థపై మంత్రి చేసిన ఆరోపణలు తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని అది కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హెరిటేజ్ తెలిపింది కాబట్టి మంత్రి పేరుని నాని తాను చేసిన ఆరోపణల్ని వారం రోజుల్లో బహిరంగంగా వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ మంత్రిని హెచ్చరించింది దీంతో ఇప్పుడు మంత్రి పేరుని నాని వీటిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది